హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్లింగ్ ప్లాన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సిమెంట్ కిటికీలకి కిటికీ రెక్కలు అనేవి ఏ విధంగా ఫిట్ చేస్తారు అనేది ఈ వీడియోలో ఫుల్ ప్రాసెస్ అయితే మనం చూద్దామండి. ఇప్పట్లో అందరూ కూడాను వుడ్ తీసుకుంటే రేట్ ఎక్కువ పడిపోతుంది కదా అని చెప్పి అందరూ కూడా సిమెంట్ కిటికీలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈ సిమెంట్ కిటికీలు తీసుకోవడం వల్ల మనకి కార్పెంటర్ మేస్త్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పని అనేది డబల్ పని అవుతుంది. అంటే ఈ పని అనేది ఎంత ప్రాసెస్లో నడుస్తుందో ఈ వీడియోలో ఒకసారి మీరు క్లియర్గా అయితే చూడండి. కాకపోతే సిమెంట్ కిటికీలు తీసుకోవాలా లేదా వుడ్లో తీసుకోవాలా అనేది మీ చాయిస్. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కొంచెం వాళ్ళు వుడ్లోనే తీసుకుంటారు, అదే మిడిల్ క్లాస్లో చూసుకున్నా సరే కొంచెం మనీ తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి సిమెంట్ కిటికీలే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుందండి. ఏది తీసుకున్నా మనం మంచికే తీసుకుంటాం. కాకపోతే ఈ వర్క్ ప్రాసెస్ అనేది ఏ విధంగా నడుస్తుంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. అంతవరకే తీసుకోండి ఇందులో నుంచి. ఫ్రెండ్స్, ముందుగా మనకి ఈ సిమెంట్ కిటికీలకైతే ఈ విధంగా ఒక చెక్క ముక్కలు అయితే ఉంటాయండి. ఈ చెక్క ముక్కలు మనకి ఏదో ఒక వుడ్లో తీసుకుంటారు. ఈ వుడ్లో తీసుకుని మనం ఇక్కడైతే ఫిట్ చేయాలండి. దానికి డ్రిల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ డ్రిల్ చేసేసి ఈ కిటికీకి హోల్స్ అయితే ఉంటాయి. మనకి రెక్కలు తగిలించుకోవడానికి హోల్స్ అయితే ఉంటాయండి. సిమెంట్ కిటికీకి ఆల్రెడీ పెట్టి ఉంటాయి. వుడ్ కిటికీలు అయితే డైరెక్ట్గా తీసుకొచ్చి వాటికి మనకి స్క్రూలు అనేవి వేసేసి ఈ కిటికీ రెక్కలు అనేవి బిగించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం వాడుతుంది సిమెంట్ కిటికీలు కాబట్టి వీటికి కంపల్సరీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా బయట నుంచి ఒకళ్ళు అయితే కొడుతున్నారండి మేకుని. ఆ మేకు ఇటు నుంచి వచ్చి మనకి ఈ వుడ్డు మనకి వుడ్డు ముక్క అనేది పెట్టాం కదా, ఈ వుడ్డు ముక్కలో నుంచి మనకి యువతలకు అయితే వస్తుంది. యువతలకు వచ్చిన దానికి మామూలుగా బోల్ట్ అనేది వేసేసి మనకి టైట్ చేసేస్తారు. ఆ విధంగా ముందుగా ఈ చెక్క ముక్కలన్నీ ఫిట్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్క ముక్కలన్నీ ఫిట్ చేసుకున్న తరువాత దీనికి ఆ కిటికీ రెక్క అనేది బిగించడం జరుగుతుంది. ఈ విధంగా బోల్ట్ అన్ని వేసుకున్న తర్వాత వీటికి నట్లు అనేవి బాగా టైట్గా బిగించుకోవాలండి. రేంచిలతోటి శుభ్రంగా టైట్గా బిగించుకున్న తర్వాత వీటికి మనకి కిటికీ రెక్కలు అనేవి ఫిట్ చేయడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ తర్వాత ఈ కిటికీలకి స్క్రూలు వేసేసి బిగించేస్తారనమాట. ఇందాక మనకి చెక్క ముక్కలు ఏవైతే బిగించారో ఆ చెక్క ముక్కలకి ఈ స్క్రూస్ అనేవి బిగించి పర్ఫెక్ట్గా ఇవన్నీ మనకి సెట్ అయ్యేటట్టు మనకి బిగించడం జరుగుతుంది. అదే మనకి వుడ్ కిటికీలు అయినట్లయితే డైరెక్ట్గా వీళ్ళు దీనికి వుడ్ మనకి ఫ్రేమ్ అయితే ఉంటుంది కదా, ఈ ఫ్రేమ్ మీద ఈ స్క్రూస్ అనేవి కొట్టడం జరుగుతుంది. ఇవి కాకపోతే ఇవి మనకి సిమెంట్ కిటికీలు కాబట్టి ముందు చెక్క ముక్కలు ఇవన్నీ సెట్ చేసుకున్నారు. చెక్క ముక్కలు సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఈ స్క్రూలు వేసి మనకి బిగించడం జరుగుతుంది. ఈ చెక్క ముక్కలు కట్ చేసుకోవాలి, ఇదంతా కొంచెం ప్రాసెస్ లాగా వీళ్ళకి వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఈ కిటికీ రెక్కలు గాలికి కొట్టుకోకుండా హైడ్రాలిక్ అనేది ఈ విధంగా ఫిట్ చేయడం జరుగుతుందండి. మామూలుగా వదిలేసినట్లయితే గాలికి కొట్టుకునేటప్పుడు రెక్కలు అనేవి వెనక్కి తగిలినట్టయితే గోడకు తగులుతాయి, అప్పుడు ఇందులో ఉండే గ్లాస్ అనేది పగిలిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కనుక అలా కాకుండా మనకి ఇవి బిగించుకున్నట్లయితే మనకి ఈ కిటికీకి ఒక మేక్ అనేది ఉంటుంది, ఇది తీసుకెళ్ళి అందులో పడేసామంటే ఈ కిటికీలు అనేవి మనకి ఎక్కువ రోజులు మన్నడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు కిటికీకి ఇవి పెట్టించుకున్నట్లయితే కంపల్సరీ ఈ హోల్స్లో వేసేసి వదిలేసుకోండి, ఎందుకంటే గాలికి కొట్టుకొని గ్లాసులు పగిలిపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫైనల్లీ మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సిమెంట్ కిటికీకి వుడ్తో చేసిన కిటికీ రెక్క అనేది బిగించుకున్న తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తామన్నమాట.